హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. రైల్వే అభ్యర్థులకి మన ఐఏసీ ఒక బెస్ట్ ఆపర్చునిటీని తీసుకురాబోతుంది. సో ఆల్రెడీ ఇప్పటికే మనకి రైల్వేకి సంబంధించిన నోటిఫికేషన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ అతి త్వరలోనే మనకి అప్కమింగ్ అండ్ మనం ఊహించిన స్థాయిలో, అంటే మనం ఊహించిన దానికంటే భారీ స్థాయిలోనే వేకెన్సీస్తో రైల్వే నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో, సో ఇప్పుడున్న టైంలో మన ఐఏసీ ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకి, రైల్వే అభ్యర్థులకి, అటు తెలంగాణ కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ అభ్యర్థులకి ఒక మంచి అవకాశాన్ని తీసుకొచ్చింది. ఆ అవకాశం ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ని మన సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మన తెలుగు అభ్యర్థుల కోసం ఐఏసీ, సో 5,000 మందికి ఫ్రీ టెస్ట్ సిరీస్ ఇవ్వబోతుంది. సో ఆ ఫ్రీ టెస్ట్ సిరీస్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాము. సో ఈ ఫ్రీ టెస్ట్ సిరీస్ లో 100 మార్క్ టెస్ట్ అనే ఉంటాయి. ప్రతి మార్క్ టెస్ట్ కి కూడా, ప్రతి టెస్ట్ లో ప్రతి క్వశ్చన్ కి కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ తో ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఈ 5,000 మందిలో మీరు ఉండాలి అంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది, సో ఈ వీడియోలో 1x1 స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేద్దాం. సో ఈ 5,000 మందిని కూడా మన ఐఏసీ ఒక ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ ద్వారా తీసుకోబోతుంది. సో ఆ టెస్ట్ ని ఎక్కడ కండక్ట్ చేస్తారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూడండి. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేటప్పటికి మనం ఏదైతే ఈ ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ ని అందివ్వబోతున్నామో, సో దాన్ని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వ్యాప్తంగా 30 పరీక్షా కేంద్రాల్లో మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట, నిర్వహించడం. అందులో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 18 లొకేషన్స్ ఉన్నాయి, 18 సెంటర్స్ ఉన్నాయి. ఒకటి శ్రీకాకుళం అండ్ ఇంకొకటి విజయనగరం, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ అండ్ గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు అండ్ దానితో పాటుగా అనంతపురం, బొబ్బిలి అండ్ అనకాపల్లి, గాజువాక, కాకినాడ అండ్ తణుకు, ఏలూరు, ఒంగోలు, కడప, వీటిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సెంటర్స్ ఉన్నాయి. సో తెలంగాణకి సంబంధించి మొత్తం 12 సెంటర్లో ఎగ్జామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుందమ్మా. దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, కేపీహెచ్బి, అశోక్ నగర్, హైదరాబాద్ లో ఈ 4 సెంటర్స్, ఖమ్మం, సూర్యాపేట, కరీంనగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ అండ్ ఆదిలాబాద్, ఈ 12 సెంటర్లో తెలంగాణలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి 2 స్టేట్ల్లో కండక్ట్ చేసే ఈ 30 ఎగ్జామ్ సెంటర్లో, సో ప్రతి స్టూడెంట్ ఎవరైతే అక్కడ నియర్ బై ఉంటారో వాళ్ళందరూ కూడా, సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో 5,000 మందిలో మనం ఒకళ్ళు అవ్వాలి అనేది కోరికగా మీరు ఎగ్జామ్ ని అటెంప్ట్ చేయండి. దాంతోపాటు, సో ఎవరైతే ఈ ఎగ్జామ్కి అటెండ్ అవుతారో ఆ అటెండ్ అయ్యే ప్రతి స్టూడెంట్కి కూడా రైల్వే నోటిఫికేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హ్యాండ్ అవుట్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ హ్యాండ్ అవుట్లో మీకు, సో ఎన్టీపీసీ గ్రూప్ డి, నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ యాజ్ వెల్ యాజ్ ఏఎల్పీ టెక్నీషియన్ యాజ్ వెల్ యాజ్ ఎస్ జూనియర్ ఇంజనీర్ అండ్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ కి సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది మేము ఈ బుక్లెట్ లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అటెండ్ అయిన ప్రతి అభ్యర్థి, సో ఈ బుక్లెట్ ని కూడా తీసుకొని వెళ్ళొచ్చు. సో కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా 100%, సో ఎగ్జామ్ కి అటెండ్ అవ్వండి. సో దీనికి ఎలా అటెండ్ అవ్వాలి, మేము చెప్పిన ఏదైతే ఈ ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ ఉందో అటెండ్ అయ్యేది ఎప్పుడు అంటే, మనకి 28th జాన్ సండే రోజున 28th జాన్ ఈ ఎగ్జామ్ అనేది ఎలకేట్ చేసిన ఎగ్జామ్ సెంటర్స్ లో నిర్వహించబడుతుంది. దాంతోపాటుగా టైమింగ్ చూడండి, 10 to 1 మధ్యలో మీకు మేము చెప్పిన ఏదైతే ఈ ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ ఉందో, సో దానిని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఎలాగ ఈ ఎగ్జామ్కి సంబంధించి అప్రోచ్ అవ్వాలి, సో ఫస్ట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక రిజిస్ట్రేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేయబడింది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఏదైతే డీటెయిల్స్ అడుగుతుందో మేబీ, సో ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో మేము ఏదైతే మీకు ఒక 30 సెంటర్స్ ని ఇక్కడ చూపించామో, మీకు నియర్ బై మీకు ఏదైతే వెసులుబాటు ఉంటుందో, వీలు ఉంటుందో ఆ సెంటర్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి 28th కదా ఎగ్జామ్ సండే రోజున, 27th ఈవినింగ్ అంటే శనివారం సాయంత్రం కల్లా మన ఐఏసీఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎగ్జామ్ సెంటర్ కి సంబంధించిన డీటెయిల్స్ గూగుల్ లొకేషన్ తో సహా మీకు అక్కడ పోస్ట్ చేయబడతాయి. మన ఐఏసీఈ టెలిగ్రామ్ ఛానల్లో ఆ డీటెయిల్స్ అన్నిటినీ కూడా మీరు చూసుకోవచ్చు. సో వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత టెస్ట్కి అటెండ్ అవ్వటంతో పాటు, సో దానికి సంబంధించి అవేర్నెస్, రైల్వేకి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మీకు కంటిన్యూ అవుతుంది. ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్లో మనకేవైతే రైల్వే నోటిఫికేషన్స్ ఉన్నాయో రైల్వే నోటిఫికేషన్స్ గురించి మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, వేకెన్సీస్ అండ్ ఎలిజిబిలిటీ,
ఏజ్ లిమిట్, ఇవన్నీ కూడా మీకు అక్కడ ఎగ్జామ్ సెంటర్లోనే మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. మా టీము ప్రతి ఒక్కళ్ళు కూడా మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసి పంపించడం అనేది జరుగుతుందమ్మా. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీ. మన తెలుగు విద్యార్థుల కోసం ఐఏసీ ఏం చేసింది గత నోటిఫికేషన్లో అనేది ఇప్పుడు ఒకసారి చూద్దామండి. సో ఎందుకంటే 2015 నుంచే రైల్వే అభ్యర్థుల కోసం, సో మారుతున్న ట్రెండ్కి మారుతున్న ఎగ్జామ్ ప్యాటర్న్కి అనుకూలంగా, సో ప్రతి నోటిఫికేషన్కి కూడా ఐఏసీ ఎక్స్క్లూజివ్ రైల్వే బ్యాచెస్ని వేస్తూ రైల్వేకి సంబంధించి మన తెలుగు స్టూడెంట్స్ 100% సో ప్రతి జోన్లో ఉండాలి అనే ఉద్దేశంతో, సో ఐఏసీ ఫస్ట్ నుంచి కూడా సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో మీ ముందుకు వస్తూ ఉంది. అలానే మేము 2015-16 నోటిఫికేషన్స్కి సంబంధించి సో చాలా సక్సెస్ అయి ఉన్నారు ఐఏసీ నుంచి ఉన్న స్టూడెంట్స్. అదేవిధంగా 2018-19 సంబంధించి కూడా సో మనకి 289,000 చిల్లర ఉద్యోగాలు అనేవి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. మరి అన్ని లక్షల నోట్ వేకెన్సీస్కి సో ఐఏసీ ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని మన తెలుగు స్టూడెంట్స్ని 100% జాబ్ కొట్టించాలన్న ఉద్దేశంతో, సో మనకి సో 2020-21 పాండమిక్ సిచ్యువేషన్లో కూడా సో ఏ ఒక్క అభ్యర్థి కూడా నష్టపోకూడదు అనే ఉద్దేశంతో సో ప్రతి స్టూడెంట్ బెనిఫిట్ అవ్వాలన్న ఉద్దేశంతో, సో మన చైర్మన్ సార్ వినయ్ సారు పెద్ద దీక్ష తీసుకొని సో ఒక రైల్వే స్టూడెంట్స్ కోసం ఒక పెద్ద ప్రోగ్రామ్ని సెటప్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామే రైల్వే యజ్ఞం. ఈ రైల్వే యజ్ఞం అనేది 2020 స్టార్ట్ చేయడం జరిగింది. సో మరి ఈ రైల్వే యజ్ఞంలో సో కొన్ని లక్షల క్వశ్చన్స్కి వీడియో సొల్యూషన్స్ ఇచ్చి సో కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ బెనిఫిట్ అయ్యే విధంగా సో ఏం చేశాము అనేది ఒక్కసారి మీకు మీరు చూడవచ్చమ్మా. ఓకే, సో ఇక్కడ మనకి రైల్వే యజ్ఞంలో మేజర్గా మనం చూస్తే మీకు ఎన్టీపీసీకి సంబంధించి లైవ్ మారథాన్ సెషన్స్ జరిగాయి. నాట్ ఓన్లీ ఎన్టీపీసీ, గ్రూప్ డీ కూడా సో నెంబర్ ఆఫ్ మారథాన్ సెషన్స్, లైవ్ మారథాన్ సెషన్స్ పెట్టడం జరిగింది. అవి ఒకటో రెండో కాదు, దాదాపు 10-15 సో మారథాన్ సెషన్స్ అనేవి ఐఏసీ కండక్ట్ చేయడం జరిగింది. గంట 2 గంటలు కాదండి, 6 గంటలు నాన్ స్టాప్ గా మారథాన్స్ పిల్లలకి ప్రాక్టీస్ చేయించడం అనేది జరిగింది. సో అవి కూడా ఎక్స్క్లూజివ్ రైల్వే క్వశ్చన్స్ తో మీకు ప్రాక్టీస్ అనేది చేయించడం జరిగింది. దానితో పాటు సో మనకి మాక్ టెస్టులు కండక్ట్ చేసి అదే మాక్ టెస్ట్లకి లైవ్ ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం జరిగింది. ప్లస్ ప్రతి షిఫ్ట్, ఈ రోజు మార్నింగ్ షిఫ్ట్ జరిగింది అంటే ఆఫ్టర్నూన్ ఆ షిఫ్ట్ లో ఏం అడిగారు అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రతి స్టూడెంట్ కి బెనిఫిట్ అయ్యే విధంగా సో ప్రతి షిఫ్ట్ కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ని సో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. షిఫ్ట్ జరగగానే నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా సో జనరల్ అవేర్నెస్ కి సంబంధించి, జనరల్ సైన్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది సో మన ఈ యజ్ఞ కార్యక్రమంలో చేయడం జరిగింది. సో అదే విధంగా చాలా మంది పిల్లలు సో రైల్వే పిల్లలు అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయటం వాళ్ళకి చాలా కొత్త. సో కాబట్టి చాలా మంది సో ఇంటి దగ్గర ఉండి కూడా సో మాకు ఎగ్జామ్ ఎలా రాయాలో తెలియదు, అసలు ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో తెలియదు. సో ఇవన్నీ కూడా మాకు సో రావాలి అంటే 100% మాకు ఏవైనా ప్రీ ఫైనల్స్ కానీ ఎగ్జామ్కు ముందు అదే ఎన్విరాన్మెంట్తో మాకు ఎగ్జామ్ కావాలి అనేది వాళ్ళ మైండ్లో ఉంటే సో మన 2 తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు బెనిఫిట్ అయ్యే విధంగా ఇండియాలోనే ఫస్ట్ టైమ్ ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో, ఫైనల్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ జరుగుతాయో అదే ఓరియంటేషన్ సెంటర్లో సో ఎగ్జామ్ బిఫోర్ ఎగ్జామ్ అనేది మనం కండక్ట్ చేయడం జరిగింది ఐఏసీ అనేది. సో అది కండక్ట్ చేసిన తర్వాత స్టూడెంట్స్ కంటూ ఒక క్లారిటీ వచ్చింది. సో ఏం చేస్తే మనం ఏమేమి తప్పులు చేస్తున్నాము, ఎలా మూవ్ అవ్వాలి మనము, ఎక్కడ మన టైం వేస్ట్ అవుతుంది అనేది 100% వాళ్ళు తెలుసుకోగలిగారు. 100% ఆ ఎగ్జామ్ బిఫోర్ ఎగ్జామ్ వల్ల వాళ్ళు సక్సెస్ సాధించగలిగారు. ఓకే, సో ఇలాంటి ప్రోగ్రామ్ ఈ యజ్ఞంలో భాగంగానే ఇవన్నీ చేయడం జరిగింది. సో వీటన్నిటిని యూటిలైజ్ చేసుకొని సో చాలా మంది స్టూడెంట్స్ బెనిఫిట్ అనేది పొందడం జరిగింది. నాట్ ఓన్లీ ఇన్ యూట్యూబ్, సో మా యాప్కు సంబంధించిన వాటిల్లో కూడా సో చాలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సో ఈ ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకొని బెనిఫిట్ పొందడం అనేది జరిగింది. సో దీంతో పాటు సో ఈ రైల్వే యజ్ఞంలో సో దాదాపు 1000+ అవర్స్ ఆఫ్ ఫ్రీ కంటెంట్ ని, నెక్స్ట్ 1,00,000+
క్వశ్చన్స్ ని, సో విత్ వీడియో సొల్యూషన్స్ ని సో ఇవ్వడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో ఉండడం జరిగింది. సో మీరు ఒక్కసారి సో వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు, వాటిని చూడవచ్చు కూడా. సో ఐఎస్ఈ అంటే 100% స్టూడెంట్ కి ఏం కావాలి ఏ టైంలో అనేది ఫెసిలిటేట్ చేయడంలో ఐఎస్ఈ చైర్మన్ సార్ ముందుంటారు, ఐఎస్ఈ ఫ్యామిలీ దానికి ముందుగా ఉంటుంది. ఓకే, మరి ఈ రైల్వే ఎగ్జామ్ లో భాగంగా సో దాదాపు 100,000 స్టూడెంట్స్ దీన్ని యూటిలైజ్ చేసుకొని ఈ ఆన్లైన్ కోర్సెస్ ని కానీ టెస్ట్ సిరీస్ ని కానీ సో ప్రీవియస్ నోటిఫికేషన్స్ కి యూటిలైజ్ చేసుకొని బెస్ట్ గా బెనిఫిట్ చేసుకోవడం అనేది జరిగింది అనమాట. సో కాబట్టి అదే విధంగా ఇప్పుడు మీరు ఈ జరిగే ఎగ్జామ్ కి మీరందరూ కూడా తప్పకుండా అటెండ్ అయ్యి సో ప్రతి స్టూడెంట్ కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్ రైల్వేకి సంబంధించిన ఫ్యాకల్టీ టీమ్ కానీ సో దాదాపు 8-9 సంవత్సరాల నుంచి రైల్వేకి సో శిక్షణ ఇస్తున్న ఫ్యాకల్టీ మెంబర్స్ అనేది మన ఐఏసీలో ఉండడం జరిగింది. సో కాబట్టి వాళ్ళందరి సర్వీసెస్ని కూడా మీరు ఎగ్జాక్ట్ గా యూటిలైజ్ చేసుకొని దెన్ మనకి రేపు రాబోతున్న ఆల్రెడీ వచ్చిన ఏఎల్పి అండ్ 2024లో రాబోతున్న సో డిఫరెంట్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మీరు బెస్ట్ గా బెనిఫిట్ పొందుతారు అనుకుంటున్నామా. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాటిని యూటిలైజ్ చేసుకోండి. సో మరి ఈ రైల్వే యజ్ఞం 2020లో మేము స్టార్ట్ చేసినప్పుడు మీరు వీడియో చూడొచ్చు, ప్లేలిస్ట్ లో ఉంటుంది. సో మేము ఏం చేస్తాము నెక్స్ట్ స్టూడెంట్స్ కోసం ఏం చేస్తాము, స్టూడెంట్స్ ఏ ఒక్క స్టూడెంట్ది కూడా మాకు హాల్ టికెట్ డీటెయిల్స్ కానీ హాల్ టికెట్స్ మాకు పంపిస్తేనే మేము సర్వీసెస్ ఇస్తామని కానీ సో ఏ రోజు మేము చెప్పలేదు. మాకు స్టూడెంట్స్ హాల్ టికెట్స్ అవసరం లేదు. సో స్టూడెంట్స్ బెనిఫిట్ అయితే చాలు, స్టూడెంట్స్ ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటే చాలు, తెలుగు విద్యార్థులు రైల్వేలో సో ఎక్కువ పర్సంటేజ్ ఉండాలి, ప్రతి జోన్ లో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. కాబట్టి హాల్ టికెట్స్ చూసుకొని హాల్ టికెట్స్ తో నెంబరింగ్ ఇవ్వటం అనేది మాకు అవసరం లేదు అనేది సో ప్రతి స్టూడెంట్ ఐఏసీలో ఉన్న ప్రతి స్టూడెంట్ కి తెలుసు, ఐఏసీ వల్ల బెనిఫిట్ అయిన ప్రతి ఫ్యామిలీకి తెలుసు అనమాట. సో కాబట్టి ఆ హాల్ టికెట్సే మా ధ్యేయమయ్యి హాల్ టికెట్స్ ని పట్టుకొని ఆ డేటాతోనే మేము మూవ్ అవుతాము అనేది మా ఉద్దేశమే కాదు. సో కాబట్టి ప్రతి స్టూడెంట్ కి మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఐఏసీ ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మీకు ఏదైతే ప్రామిస్ చేసిందో అవి చేసుకుంటూ వెళ్తూ ఉంది. సో కాబట్టి ఇప్పుడు కూడా 5,000 మంది స్టూడెంట్స్ కి ప్రీ మార్క్ టెస్ట్ సిరీస్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ 5,000 స్టూడెంట్స్ కూడా 5,000 ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండాలనేది మా ఉద్దేశం అనమాట. సో ఐఏసీ రైల్వే యజ్ఞం స్టార్ట్ చేసిన వీడియోలోని మేము క్లారిటీగా ఇవ్వడం జరిగింది. మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు 100% బెనిఫిట్ అవ్వాలి, ఇవాళ తెలుగు పిల్లలు రైల్వేస్ లో మన ముద్ర అంటూ వేయాలి అన్న ఉద్దేశంతో సో రైల్వే యజ్ఞం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలోనే క్లారిటీగా మాకు స్టూడెంట్స్ యొక్క హాల్ టికెట్ అవసరం లేదు, సో ఏ ఒక్క స్టూడెంట్ హాల్ టికెట్ తీసుకొని దెన్ ఓన్లీ మేము సర్వీసెస్ ఇస్తామని మేము చెప్పే ఉద్దేశం మాది కాదు. సో మా ఉద్దేశం ఒక్కటే, స్టూడెంట్స్ యొక్క బెనిఫిట్ స్టూడెంట్స్ జాబ్స్ అనేది 100% కొట్టించాలి, వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ రైల్వే యజ్ఞం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ రైల్వే యజ్ఞం అనేది స్వార్థం కోసం చేసింది కాదు, సో ఐఏసీ సో నిస్వార్థంగా రైల్వే తెలుగు విద్యార్థుల కోసం చేసిన ప్రోగ్రామే రైల్వే యజ్ఞం. ఈ రోజున ఈ రైల్వే యజ్ఞం వల్ల ఎంత మంది బెనిఫిట్ అయ్యారు అనేది సో వాళ్ళ ఫ్యామిలీస్ కి తెలుసు, ఆ స్టూడెంట్స్ కి తెలుసు. సో మా ఉద్దేశమే హాల్ టికెట్స్ కలెక్ట్ చేసి నెంబరింగ్ ఇవ్వాలి అనుకుంటే నాట్ ఓన్లీ ద నెంబర్ విల్ బి వెరీ హై, వెరీ హై. సో కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించండి, ఐఏసీ స్వార్థం కోసం కాదు నిస్వార్థంగా చేసిన ప్రోగ్రామే ఐఏసీ రైల్వే యజ్ఞం. సో ఈ యజ్ఞంలో ఏం చేశాము అనేది కూడా మేము క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సో ఎంత మంది బెనిఫిట్ అయ్యారు అనేది కూడా మేము క్లారిటీగా చెప్పడం జరిగింది. సో కాబట్టి సో ఐఏసీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇక ముందు చేస్తూనే ఉంటుంది. సో ఎప్పటికీ కూడా ఐఏసీ వదలదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి స్టూడెంట్ రైల్వే జాబ్ కొట్టాలి అనే లక్ష్యంతోనే ఐఏసీ మూవ్ అవుతూ ఉంటుంది. 2015 నుంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్ కి మారినప్పటి నుంచి సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్ రిజల్ట్స్ ని ఇచ్చి సో ది బెస్ట్ ఫెసిలిటీస్ తో సో మూవ్ అవుతుంది రైల్వే కోసం ఐఏసీ. సో మీరు ఐఏసీలో ఉన్న
ఏ స్టూడెంట్ నైనా అడగండి, ఐఏసీఈ ఆఫ్లైన్ లో కూడా, నాట్ ఓన్లీ ఆన్లైన్, ఆఫ్లైన్ లో కూడా. సో ఐఏసీఈ ఏ విధంగా కోచింగ్ ఇస్తుంది, సో ఐఏసీఈలో ఏం ఫెసిలిటీస్ ఉంటాయి అనేది ఒక్కసారి ఏ స్టూడెంట్ నైనా, ఐఏసీఈ స్టూడెంట్ని అడగండి, వాళ్ళు చెప్తారు. ఐఏసీఈ మనీ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్, స్టూడెంట్ సెంట్రిక్ ఆర్గనైజేషన్, ఆర్ స్టూడెంట్స్ కి ఫెసిలిటీస్ ఇచ్చే ఆర్గనైజేషన్ అనేది మీరు ఐఏసీఈకి సంబంధించిన 8 బ్రాంచ్ల్లో. సో ఏ బ్రాంచ్ స్టూడెంట్ నైనా అడగండి, ఏ సక్సెస్ఫుల్ స్టూడెంట్ యొక్క ఫ్యామిలీనైనా కదిలించండి. సో ఇండియాలోనే ఐఏసీఈ ఇచ్చే ఫెసిలిటీస్ ఆఫ్లైన్ లో ఏ ఆర్గనైజేషన్ కూడా ఇవ్వలేదు అనేది గర్వంగా మేము చెప్పదలుచుకున్నాము. సో మీరు ప్రతి స్టూడెంట్ని ఆఫ్లైన్లో ఒకసారి అడగండి, సో ఏమేం ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఎలా కోచింగ్ ఇది చేస్తున్నారు అనేది మీరు ఒకసారి క్లారిటీగా స్టూడెంట్స్ని, మా స్టూడెంట్స్ని, ఎక్కడ ఉన్న స్టూడెంట్నైనా మీరు అడగండి, 100% మీకు ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా ఏఎల్పిలో, ఏఎల్పి 2019లో వచ్చిన ఏఎల్పి నోటిఫికేషన్లో కూడా, సో Stage 1, Stage 2, నెక్స్ట్ సైకోమెట్రిక్, ఇలా 3 స్టేజెస్ అనేవి మనకి 2019 నోటిఫికేషన్లో కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో Stage 1, Stage 2లో, స్టేజ్ వన్ అనేది నాన్ టెక్నికల్ ఉంటుంది, Stage 2లో ట్రేడ్ సిలబస్ అనేది కూడా ఉంటుంది. సో ఐఏసీఈ స్టూడెంట్స్ని అడగవచ్చు, ట్రేడ్ సిలబస్కి ఎన్ని అవర్స్ క్లాసెస్ చెప్పించాము, సో సైకోమెట్రిక్కి ఏ విధంగా క్లాసెస్ చెప్పించి ఇది చేశామనేది సో ఐఏసీఈ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. రైల్వే ఏఎల్పిలో Stage 1తో స్టూడెంట్స్కి సంబంధం ఉండదు, Stage 2తో కూడా స్టూడెంట్స్కి సంబంధం ఉండదు, కానీ సైకోమెట్రిక్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్కి ఫ్రీగా కండక్ట్ చేసి అందులో హాల్ టికెట్స్ ఇస్తేనే ఇది చేస్తామని చెప్పి అలా రిజల్ట్ వేసుకోవాల్సిన అవసరం ఐఏసీఈకి లేదు కొన్ని ఇన్స్టిట్యూట్ల లాగా. మరి ఐఏసీఈ ఎటువంటి ప్రోగ్రాం తీసుకున్నా సరే ఐఏసీఈ అనేది స్వార్థం కోసం కాదు, నిస్వార్థంగా రైల్వే విద్యార్థులకి ఉపయోగపడే విధంగా ఒక మహాకార్యం లాగా తీసుకొని చేస్తుంది. ఆ విధంగా 2015-16 నోటిఫికేషన్స్కి చేసింది, 2018-19 నోటిఫికేషన్స్కి చేసింది, ఇప్పుడు 2024 నోటిఫికేషన్స్కి కూడా అదే విధంగా. సో ఇప్పుడున్న ఎగ్జామ్ ప్యాటర్న్ ఓరియంటెడ్లో, ఇప్పుడున్న కాంపిటీషన్కి తగ్గ విధంగా ఐఏసీఈ స్టూడెంట్స్ ముందు ఉండాలన్న ఉద్దేశంతోనే సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వెళ్తుంది. సో కాబట్టి అందులో భాగంగానే సో చైర్మన్ సారు ఇవాళ 5,000 మందికి సో ఫ్రీ మాక్ టెస్ట్ అనేవి విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఇవ్వడం జరిగిందమ్మా. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. దాంతోపాటు ఇక్కడ మీరు ఇక్కడ చూడవచ్చు, ఐఏసీఈ మీరు జాబ్ కొట్టే వరకు ప్రతి అడుగులో మీకు తోడుంటుంది, అదే ఐఏసీఈ యొక్క లక్ష్యం. ఐఏసీఈ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క లక్ష్యం ఏంటి అంటే ఐఏసీని నమ్ముకొని వచ్చిన, ఐఏసీని నమ్ముకున్న ప్రతి స్టూడెంట్కి 100% వాళ్ళు కోరుకునే జాబ్ వచ్చే వరకు సపోర్ట్ ఇవ్వడమే ఐఏసీఈ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. అదేవిధంగా మన చైర్మన్ సార్ యొక్క, వినయ్ సార్ యొక్క ఉద్దేశం కూడా. అందుకే మేము ప్రతిసారి చెప్తాము, మీరు జాబ్ కొట్టే వరకు ప్రతి అడుగులో ఐఏసీఈ మీకు తోడుంటుంది. సో అది ఆఫ్లైన్ కోచింగ్ అయినా, ఆన్లైన్ కోచింగ్ అయినా, ఫ్రీ ప్రోగ్రామ్స్ అయినా సరే 100% ది బెస్ట్గా యూటిలైజ్ అవ్వాలి అనేదే ఐఏసీఈ యొక్క లక్ష్యం, ఐఏసీఈ యొక్క లక్ష్యం. కాబట్టి ప్రతి స్టూడెంటు కూడా ఈ 5,000 మంది ఫ్రీ ప్రోగ్రామ్కి, ఫ్రీ మాక్ టెస్ట్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి దెన్ ప్రతి స్టూడెంట్ కూడా బెనిఫిట్ అవ్వాలి అనేదే మా ఐఏసీఈ ఫ్యామిలీ యొక్క, అందరి యొక్క ఉద్దేశము. సో మా ఐఏసీఈ ఫ్యామిలీ అందరి తరపు నుంచి సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. సో మన సార్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ 5,000 మంది విద్యార్థుల్ని ఎలా తీసుకుంటామో అని, అలాగే ఐఏసీకి సంబంధించి గతంలో ఏం చేశాం, మేము చేసిన ప్రతి ప్రోగ్రాము అండ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతిదీ కూడా మన ఐఏసీఈ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో ఉంది. మేము అది కూడా మీరు క్లిక్ చేసి చూడొచ్చు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, మ్యారథాన్ సెక్షన్స్, అదే షిఫ్ట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఐఏసీఈ ప్రతి విద్యార్థికి కూడా ఎగ్జామ్ నోటిఫికేషన్ పడిన దగ్గర నుంచి అండ్ ఎగ్జామ్ అటెండ్ చేసే వరకు వాళ్ళని డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ అప్రోచెస్తో ప్రిపేర్ అవ్వడానికి అండ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో ఇలానే ఎప్పుడు మీ ముందుకు వస్తూ ఉంటుంది. అండ్ మన తెలుగు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అండ్ మంచి ఆపర్చునిటీ, ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ, వీలైనంత వరకు ఎగ్జామ్ రాయండి అండ్ అవగాహన సదస్సు అక్కడికి వచ్చి మీకున్న డౌట్స్ ఇన్ ఈ ఫ్రీ అవేర్నెస్ సెక్షన్లో
చెప్పేది కాకుండా మీకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవడానికి ఐఏసీఏ మీ దగ్గరకు వస్తుంది. ఆల్ ది బెస్ట్. జై హింద్.